బుద్ధుని పాదుకల వద్ద పుష్పాంజలిని ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ 2015 లో అసంపూర్తిగా ఉన్న బుద్ధవనాన్ని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు విడుదల చేసి అత్యంత సుందరంగా ముగ్ధ మనోహరంగా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాషకు అనుగుణంగా బుద్ధవనం నేడు అంతర్జాతీయ స్థాయి బౌద్ధ క్షేత్రంగా వర్ధిల్లుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా బుద్ధవనాన్ని సందర్శించాలని అన్నారు. చాలా తెలుసు అంటే ఆయన మనసులో మాట బయట పెట్టారు, అది నిజమవుతుందని నేను అనుకుంటున్నాను. 2015లో ఇక్కడికి దీన్ని అసంపూర్తిగా ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చి దీన్ని అంతర్జాతీయ పర్యాటక ఒక బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దామని ప్రకటించిన ఇది రోజు అది నిజమైంది. అట్లనే సంగపాల పంత గారి ఆశీర్వచనం కూడా నిజమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది అందరి సహకారం కావాలి. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి తెలిసి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇప్పటికే చాలా మంది 30 దేశాల నుంచి వచ్చారు. భూటాన్ చక్రవర్తి, భూటాన్ రాజు యొక్క తల్లి కూడా ఇక్కడికి వచ్చింది. అంటే ఇట్లా చాలా మంది వచ్చారు. అదేమో అప్పటికి తర్వాత ఈ రోజు నుంచి ఇంకా దాన్ని చాలా తీర్చిదిద్దాలి. సంగపాల పంత గారు వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. మా కార్యక్రమ సమస్య ఒక గంట సమయం కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయనకు మరీ మరి అభినందనలు. నవంశ్ గారికి బహుత్ బహుత్ ధన్యవాద్. బహుత్ బహుత్ బుద్ధ వందన. థ్యాంక్ యూ వెరీ మచ్.